ఈరోజు సభలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది. ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. మేము సూటి ప్రశ్నలు వేసిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు. శాసనసభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభానాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో, కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు. ఇవాళ అర్థమైంది, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది, గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు. మేమేమడిగాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదించిండ్రు, గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది. ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు. 8 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, 8 నెలలైనా గుర్తించలేదు. ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు. యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు. చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్కు 300 కోట్లు, అది డమ్మీ చెక్ అయింది, ఆ డబ్బులు పాస్ కాలేదు. దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ఏప్రిల్ మే 2 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు. అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో కానీ అన్నీ సగం హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి. నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను, కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని, సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది. గవర్నమెంట్ నుంచి సరి అయిన సమాధానం రానప్పుడు మేము నిరసన చెప్పే హక్కు సభ్యులకు ఉంటుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళ ఎరియర్స్ ఇవ్వాలి, బకాయిలు ఇవ్వాలి, యూనియన్ను పునరుద్ధరించాలని మేము అడిగితే ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, కార్మికుల ఓట్లు వేయించుకున్నారు, కార్మికుల ఆర్టీసీ కార్మికుల అండతో గెలిచి ఇవాళ కార్మికులకు వెన్నుపోటు పడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా కార్మికుల పక్షాన బయట సభలో ఇంకా మా పోరాటం కొనసాగుతుంది. ఇకపోతే ఈరోజు నిరుద్యోగ యువకుల మీద మేము శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. ఆనాడు ఇదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏది మీ జాబ్ క్యాలెండర్? పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఉపన్యాసాలు కొట్టారు, నిరుద్యోగులకు బస్సులు ఇచ్చి వాళ్ళని ఊరూరా తిప్పి ఓట్లు వేయించుకున్నారు. 8 నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా నువ్వు ప్రకటించలే. ఇక మిగిలింది 4 నెలలే. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, ఎట్లా ఇస్తావో చెప్పు అని మేము ఇలా శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం, వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ దాన్ని ఇలా స్పీకర్ గారు దాన్ని వారు తీసుకోలేదు. తీసుకోకపోగా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ఊసర వెల్లులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఊసర వెల్లుల కంటే వేగంగా వీళ్ళు రంగులు మారుస్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకు పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు. ఈరోజు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు. అది సాధ్యమైతది. గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక పరీక్షలకు పోస్టులు పెంచిన ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా, ఈరోజు సాధ్యం కాదెట్లా అంటే నీకు మనసు లేదు. నువ్వు మోసం చేస్తున్నావు, నిరుద్యోగ యువకులకు మోసం చేస్తున్నావు. 1:100 గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 మెయిన్స్కు అనుమతి ఇవ్వాలని పిల్లలు పాపం పోరాడుతూ ఉంటే ఆ పిల్లల మీద పోలీసుల చేత కొట్టిస్తూ ఉన్నారు. హాస్టళ్లకు వెళ్ళి అర్ధరాత్రి ఎత్తుకొచ్చి పోలీసులు ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నిరుద్యోగ యువకుల వీపులను లాఠీలతో విరగ్గొడతా ఉన్నారు.
మీకు ఆ హక్కు ఎక్కడిది, మీకు ఆ నైతికత ఎక్కడిది అని అడుగుతా ఉన్నా. మీరు నిరుద్యోగులు ఏమడిగారు, ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగినరా? మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు. మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు. ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు, 1:100 గ్రూప్ 1 కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగానే పెదవులు మూసుకుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా మోసం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు 1:50 సెలెక్షన్ చేశారు. 1:100 చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ 2 పరీక్షల్లో 1:100 కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆ రోజు సాధ్యమైతుంది ఎట్లా, ఇవాళ కాదు ఎట్లా? ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయి అంటున్నాడు, మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో రాలేదు, మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు. అంటే నువ్వు మనసు లేక, నీకు చేయడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఇంత ప్రధానమైన సమస్య మీద మేము శాసనసభలో ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తే దానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఆ నిరుద్యోగ యువకుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది. రేపు సభలో కూడా ప్రయత్నం చేస్తాం, బయట కూడా ఈ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన పోరాడతాం. మెగా డిఎస్సి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో పెట్టిండు, రాష్ట్రంలో 21,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మీరు 5,000 ఎట్లు ఇస్తారు, మేము రాగానే 25,000 ఇస్తామన్నాడు. మరి ఏమైంది, 25,000 మెగా డిఎస్సి మాట ఉత్తమాట అయిందా రేవంత్ రెడ్డి? ఆనాడు గంభీరమైన ఉపన్యాసాలు కొట్టినావు, ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టినావు, ట్విట్టర్లలో పోస్టింగులు పెట్టినావు, ఇలా గడ్డనెక్కగానే మర్చిపోయినావు. మరి ఆ రోజు పెట్టింది తప్పైతే క్షమాపణ చెప్పు, నిరుద్యోగ డిఎస్సి యువకులకు క్షమాపణ చెప్పు, లేదా మెగా డిఎస్సి 25,000 వెంటనే పోస్టులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిఎస్సి అభ్యర్థుల పక్షాన డిమాండ్ చేస్తుంది.